నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో ఏ పండగైనా సరే లేదా మన ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్నా సరే అందరూ కోరుకునేది అందరూ ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలి ప్రేమగా ఉండాలి అంటే ఇష్క్ తో ఉండాలి అని అందుకనే ఈ రోజు మేము ఈ టీమ్ తో మాట్లాడబోతూ ఉన్నాము నమస్కారం శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీకు కూడా థాంక్యూ తేజ కానీ ఎవరైనా శ్రీరామ నవమిని ఇష్క్ని ఇలా కలుపుంటారా అసలు ఏమిటో ఎలా అంటే మనం ఏమైనా అంటే కూడా లవ్వే కదండి అంతే ఆల్ అబౌట్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రియా హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ థాంక్ యు హౌ ఆర్ యు మలయాళం మాట్లాడేసుకోండి నేను మలయాళంలో మాట్లాడతాం కానీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చేయరు కదా పర్లేదు అక్కడక్కడ వేసుకొచ్చాం లేదంటే ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలు కూడా అందరూ చూసేస్తున్నారు కాబట్టి దీని మలయాళం ఇంటర్వ్యూ చేసి మనం వేసేద్దాం సబ్ టైటిల్స్ తో సో ఇప్పుడు ప్రియాతో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే శ్రీరామ నవమి శుభాకాంక్షలతో అను శ్రీరామ నవమి శుభాకాంక్షలతో బా వచ్చేసింది మీకు రాముల వారి ఆశీర్వాదం నేర్పించా ఇంకేమేం నేర్పించావ్ హౌ టు లర్న్ తెలుగు ఇన్ 30 డేస్ అని క్రాష్ కోర్స్ క్రాష్ కోర్స్ షూటింగ్ 30 డేస్ 30 డేస్ 30 డేస్ వైపే కరెక్ట్ 30 డేస్ సో ఒక ఇష్క్ కాదల్ లవ్ ప్రేమ చాలా సినిమాలు వచ్చాయి కదా తేజ వాట్ ఇస్ డిఫరెంట్ చెప్పు ఇప్పుడు అమ్మగారు మీకు అన్ని తెలుసు అనుకున్నా మీరు ఆఫ్టర్ ట్రైలర్ కూడా ఇలా అడిగారు చూడండి మీరు వెనకాల ఒకసారి చూస్తే ఇష్క్ అని ఉంటది దాని కింద ఏముందో చూడండి బంతిపూలు ఉన్నాయి ఆ కింద కాదండి ఇష్క్ కింద ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అని ఉంటుంది ఇట్ ఇస్ నాట్ ఎ లవ్ స్టోరీ కరెక్ట్ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ అయితే ఎలాగా మీ ఇద్దరు నవ్వుతూ అలా సరదాగా ఉన్నారు ఇట్ ఇస్ ఎ లవ్ స్టోరీ ఐ నో అది మీరు ఆడియన్స్ ని పక్కదారి పట్టించడానికి ఏదో చేస్తున్నారు చచ్చచ్చా ఏం లేదు చాలా సీరియస్ గా అంటే మీరు అన్నట్టే లవ్ స్టోరీలు చాలా వచ్చేసినాయి మళ్ళీ మనం లవ్ స్టోరీ చేస్తే అందులో ఏం కొత్తగా ఉండాలని చూసే రకం నేను మీకు తెలుసు కదా సో ఆ విధంగా ఆలోచన చేసిన సినిమా ఇష్క్ డెఫినెట్ గా ఇది కన్వెన్షనల్ లవ్ స్టోరీ అయితే కాదండి నువ్వు నాలాగా ఆలోచిస్తున్నావు ప్రీ రిలీజ్లు నేను చాలా చేశాను కానీ కొత్తగా నేను ఏం చేస్తాను అది సూపర్ మీకు వచ్చిన సక్సెస్ వస్తే చాలు నాకు ఇప్పుడు మన ఇద్దరం ఇన్సేప్ ఏం మాట్లాడాం ప్రియా యు హావ్ టు టెల్ ഞങ്ങള് എന്താണ് ഇത്രയും നേരം സംസാരിച്ചത് హి వాస్ ట్రైయింగ్ టు డు సంథింగ్ డిఫరెంట్ కరెక్ట్ డిఫరెంట్ అండ్ రెండు సార్లు వాడాను నేను చెప్పింది ఓకే సో ప్రియా ఎవర్ సిన్స్ యు స్టార్టెడ్ యువర్ కెరీర్ ఆల్సో ఐ థింక్ యు హావ్ బీన్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ different kinds of love stories yeah, love is common yeah priya so priya ever since you started working it's been almost love stories no not really I've like consciously tried to you've done horror terrorist yeah consciously not to do only love stories only love stories then how did you select ishq hey, because it's not a love story then why did you put title ishq సుమగారు మీరు నమ్మట్లా ఎంతసేపటికి ఇది నాట్ ఎ లవ్ స్టోరీ అంటే అంటే మీ మధ్యలో ఏదో రొమాన్స్ నడిచింది నాకు తెలుసు అక్కడ రొమాన్స్ ఉంటుందండి ఆ రొమాన్స్ వల్ల జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టి చూపిస్తా ఉన్నా ఓకే ఓకే నేను అర్థం చేసుకుంటున్నాను లేకపోతే నాకు కొట్టేలా ఉండాలి ఐ అండర్స్టాండ్ ఇట్ ఓకే సో ఇప్పుడు మనం ద మోస్ట్ కామన్ క్వశ్చన్ అడిగేద్దామా హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ తేజ్ వద్దు చెప్పదు బోరింగ్ క్వశ్చన్ లైక్ దిస్ ఓన్లీ Hey, did by any chance did you see his movies as child actor? Yeah, I've seen all the clippings, not the movies. I saw all his very, you know, viral clippings. Viral clippings ఉంటాయి కదా. Obviously ఉంటాయి కదా. Yeah, yeah. ఏం చేయలేం దానికి. మనం మీకు నాకు viral clippings మనం ఏర్ చేస్తే అది viral అవుతుంది. ఇదిగో ఇప్పుడు ఇది రాసేసారు ఆల్రెడీ కింద కామెంట్స్ లో. ఏయ్, ఎవరది? అక్క అను సూపర్. థాంక్స్ అన్న. YouTube లో వచ్చేస్తూ ఉంటాయి మన కామెంట్స్. మీరంటే అందరూ నవ్వుకుంటారు. మేము అంటే ఇలాగా ఏయ్ యూట్యూబ్ కామెంట్స్ లో రాసేసారు. మేము viral అని రాస్తే మమ్మల్ని తిడుతూ ఉంటారు. ఎందుకు అర్థం కాదు. నేను చెప్తా ఎందుకు. ఎందుకంటే అక్కడ రాసేది నీలాంటి ఒక సాటి మగాడు. ఓకేనా? కొంచెం మా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మీ మీద అంత ఉండకూడదు. కరెక్ట్ కరెక్ట్. ఒక హార్డ్ కార్నర్ ఉంది అందుకని ఓకే సో ఐ బిలీవ్ దట్ ఇప్పుడు ఇందులో సమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద రెగ్యులర్ స్టోరీ అని సో ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు ప్రియా చెప్పండి ఎక్స్పెక్టేషన్ ఐ థింక్ దే కీప్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ మాకు ఎంగేజింగ్గా ఉండి కాస్త ఆ 2 hours ఓ 2.5 hours మీ మూవీని మేము ఎంజాయ్ చేయగలిగినట్టయితే అదే చాలు ఇట్ ఇస్ నాట్ దట్ ఆడియన్స్ ఆల్వేస్ వాంట్ టు సీ ఎంటర్టైనింగ్ కంప్లీట్ హ్యూమరస్ సినిమాలు అని కాదు ఇప్పుడు మనం పాండమిక్ లో చూసినట్టయితే ఆ టైంలో వీ హావ్ వాచ్డ్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ మీరేం చూసారు ఎక్కువగా ప్రియా ఐ ఆల్సో వాచ్డ్ కపుల్ ఆఫ్ మూవీస్ యాక్చువల్లీ వెన్ ఐ వాస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఐ వాచ్డ్ మీరు కన్ను కొట్టిన తర్వాత నుంచి మీకు ఖాళీ దొరికిండదు కదా పాండమిక్ వల్ల మీకు బోలినంత ఖాళీ దొరుకుంటుంది అప్పుడు ఏం చేశారు ఆ టైంలో pandemic time you did this no you were very busy full after that I did a couple of movies
then pandemic happened. So a lot of movies that were supposed to release last year got pushed. A lot of shootings got pushed. Okay. So yeah, one by one everything's coming out now. So what did you do during that time? Interesting question for Priya's fans to listen. Lockdown. Lockdown. Very boring it was. I was at home, I didn't go anywhere. Spend a lot of time with family. Okay. Yeah. Amma, Achan and I have a younger brother. Grandparents. Okay. How can you say it was boring? Note this point. Vaalatho undadam boring ah? Family tho? Of course boring ga dandi. Teja, neeku evartho unde boring kaadu. Idi youth kadandi. Youth questions meeru adiginappudu. Hello, hello. Hello. Meeru answer ikkada. Ide eskonda amma idi viral ga. Meeru answer ki kada. Bye happy ah? Bye em avutunnaro cameraman la asalu. Enta santoshama vaalla vaallo asalu. But couldn't meet friends or couldn't go out. Yeah. I'm someone who likes to spend a lot of time with friends, go out and chill and all that. Point to be noted. Priya ki friends tho time spend cheyadam ante chaala ishtam. That and all didn't happen. So it was quite boring. So you watched lot of movies. That's what happened. Chaala mandi ikkada telugu vaallu malayalam chusaru, meeren chusaru. I was watching Kannada, Telugu, everything. All sorts of movies. I know. Anni follow ayipothundandi. Acharyalo song paadutundi. Eppudu release I want proof. I want proof. I sing that song from Charanjeev sir's movie. Which the la he la he la he la he la. That's all I know. La he la he la. Ela train chesa? Maamul kadu ledu. Training center emaina pedtaava? Ma Charanjeev gar paata mar vachesel malayam nunchi vachina ekkadi nunchi vachina. Ekkadi nunchi vachina ante. So Priya entante ground work homework cheskundi. Next ఏ హీరోలతో చేయాలి, ఏ డైరెక్టర్ల సినిమాలు బాగుంటున్నాయి, ఎవరి మ్యూజిక్ డైరెక్షన్ బాగుంది, అంత టైం దొరికింది. చూసావా, 3 months ఫుల్ క్వాలిటీ టైం స్పెండ్ చేసి యూస్ మై టైం వెరీ వెల్. Yes. సో వాట్ డిడ్ యూ డూ? ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను బోర్గా ఫీల్ అయ్యో. లేదండి, బుక్స్ చదివాను. పైకి రావటం ఎలాగా అని. That is a lie. That is a lie. చాలా విపరీతంగా. ఓ నేను బుక్స్ చదివామంటే అవన్నీ అమ్మన్న ఆయన. చాలా విపరీతంగా ఎంజాయ్ చేశాను. బాగా టెన్షన్ పడ్డాను. అంటే దానికి ముందు జాంబీ రెడ్డి స్టార్ట్ చేసి 20 డేస్ చేసే ఉండే. సో ఆఫ్టర్ ఈ పాండమిక్ తర్వాత అంతంత క్రౌడ్స్ తో అసలు షూటింగ్ ఎలా చేయాలి, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, వాళ్ళకి మేకప్ వేయాలి, సో ఈ టెన్షన్ ఎక్కువ ఉండింది. నన్ను పెట్టుకుని ఉంటే తీసేస్తే సరిపోయేది మేకప్. జాంబీగా కదండి నేను చెప్తేనేమో మది. హలో హలో, మీరంటే నవ్వుతారు, నేనంటే హట్ అవుతారు. ఓకే, మా అక్కన అంటావా? థాంక్స్ అన్న, ఎవరో కామెంట్ పెట్టారు. థాంక్స్. సో యు ఎంజాయ్డ్? ఎంజాయ్డ్ విత్ టెన్షన్. అదే ఏం జరగబోతుంది సినిమా? బట్ ఎంజాయ్డ్ అనకూడదేమో యాక్చువల్లీ. బట్ యా, అంటే నేను పుట్టినప్పటి నుంచి నా లైఫ్ లో ఎప్పుడు జరగని ఒక సంఘటన కదా, ఒక 3 నెలలు ఎటు వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండిపోవాలని. అంటే మీరు పుట్టినప్పటి నుంచి జరుగు ఉండదు, జస్ట్ 2 ఇయర్స్ డిఫరెన్స్ అంతే. నేను అనే లోపే మీకు అర్థమైపోయింది నేను ఏమనిపోతున్నా నెక్స్ట్ అని. ఓకే, బట్ ఎన్ని చూసాను రోషన్ కి కదా 2 ఇయర్స్ డిఫరెన్స్. వాడికి నాకు కూడా 2 ఇయర్స్. కానీ ఎలా జరిగిపోయింది? ఇట్స్ మెడికల్ మిరకిల్. రోషన్ ఇస్ మై సన్ బై ద వే. సో బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, నీ మూవీ రిలీజ్ అయింది. జాంబీ రెడ్డి వాజ్ అ బ్లడీ బ్లాక్బస్టర్. ఇట్ వాజ్ అ బ్లడీ బ్లాక్బస్టర్ అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ మూవీ. బాగా ఎంజాయ్ చేసాం. జాంబీల్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకున్నాం, కానీ ప్రశాంత్ గారు దానికి కావాల్సిన మసాలాలు అన్నీ యాడ్ చేశారు. అంటే ఆల్ ద థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ తెలుగు ఆడియన్స్. సో ఇప్పుడు దీనిని కనుక మనం అలా బ్లడీ బ్లాక్ బస్టర్ అంటే దీన్ని ఏమనాలి? ఈ సినిమా డెఫినెట్గా జనాలే పెడతారండి పేరు. మనం మీరు అన్నట్టే జనాలు నిన్న చాలామంది అడుగుతున్నారు నన్ను, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు తేజు సినిమా మా సినిమా కొత్తగా ఉంటుంది కొత్తగా ఉంటుందని. ఎలాగా రమ్మి అంటే ఫర్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ హ్ డన్ బిఫోర్, డెఫినెట్గా అన్కన్వెన్షనల్ స్టఫే చేస్తున్నాను అని నమ్మకం తెచ్చుకోవటం ఇస్ మై ఫస్ట్ స్టెప్ ఆడియన్స్లో. సో ఈ సినిమాతో డెఫినెట్గా ఆ నమ్మకం అయితే వస్తుంది. కొత్తగానే చేస్తున్నాడు తేజ అని చాలా ఆలోచించి. ఇంకొకటి, మా మన బ్యానర్స్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్. సో మీ జనరేషన్ అందరికీ తెలుసు. యా, ఈ జనరేషన్ కదా అది, ఈ జనరేషన్ కదా తెలుసు ఉండకపోవచ్చు. ఓకే, వాళ్ళు ఇచ్చిన మెగా బ్లాక్ బస్టర్స్ ఎలాంటివో మీకు తెలుసు కాబట్టి ఆఫ్టర్ 7 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నారండి వాళ్ళు. తమిళ్లో విజయ్ గారితో వాళ్ళంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, తెలుగులో బ్రేక్ తీసుకుని వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకి చిరంజీవి గారి సినిమా ఉంది నెక్స్ట్. అయినా కూడా ఇలాంటి ఒక చిన్న సినిమా చేద్దాము, తేజాతో చేద్దాం, ఇలా చేద్దాం అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటే ఈ కథ పట్ల వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది? వాళ్ళ బ్యానర్ నుంచి ఎప్పుడు గుడ్ ఫిల్మ్స్ వచ్చినాయి కదా, సో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది.
అవన్నీ కాదు, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చి ఒక ఇంటర్వ్యూకి ఇలా చేస్తున్నాను అంటే అసలు దట్స్ సంథింగ్ నువ్వు అవన్నీ చెప్పు. ఆఫ్ కోర్స్ అది అది నేను అంటే అది అండర్ కరెంట్ గా ఆడియన్స్ అర్థమైపోద్దండి. సుమగారు వచ్చి ఎండోర్స్ చేస్తున్నారు తేజ, ఇది ఇంటర్వ్యూ కాదు మ్యూచువల్ రోస్టింగ్ సెషన్. ఓకే, బిల్డప్ సెషన్, రోస్ట్ కాదు. ప్రియా, ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసేశారు కదా, మీకు తెలుగు బాగా వచ్చేసిందా? బాగా కాదు, కొంచెం కొంచెం బూతుల వరకు వస్తాయి. అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది, ఎందుకంటే మనల్ని ఎవరైనా తిడుతున్నా, మనం ఎవరైనా తిట్టాలన్నా మనకు రావాల్సింది అది. యా, దట్స్ ది బేసిక్ థింగ్ దట్ వి నీడ్ నో. కరెక్ట్. Hey, see, now you're working in different industries, no? Malayalam you're doing, Tamil, Telugu, Kannada? Kannada. Kannada also. So what is the difference in Telugu film industry? What is the best part about Telugu? Being treated like royalty, that's the best part. Okay, like, yeah, I know. I never, like, imagined that, you know, I would receive so much love from here. Nanne evaru treat cheyaledandi. Endukante nuvu royalty already. Huh? You are born royalty. Oh, super, okay. Hmm? అది నేను ప్రియా మధ్యలో రాయల్టీ అయ్యా. చూసుకుంటారు హీరోలు చూసుకోరా, హీరోలే చూసుకుంటారమ్మా. అంటే తను చెప్పేది అంటే హీరోలే రాయల్ గా చూసుకుంటున్నారు నన్ను అని చెప్తానేమో. ప్రాబబ్లీ మొత్తం టీం చూసుకుంటున్నారు కదా. కాదు, హీరోలే. హీరో హీరో గేవ్ మీ నో రాయల్టీ. ఐ వాస్ టాకింగ్ అబౌట్ ది ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్. యా, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షూటింగ్స్, నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షూటింగ్స్, how, what is the comfortable level that you have here? Definitely it was, you know, so Ishq is the movie that happened very it was very unplanned. I was never expecting such an offer, so usually when I get an offer we sit through it, discuss about it. It takes at least like 3 weeks or 1 month's time to at least like start shooting. Mm-hmm. But I got a call right before shoot. I think I got 3 or 4 days of hey nisam cheppandi meer already oppukunnatvanti heroine evana cancel ayyipodanto priya ani meer pettukondi alante alante cheppukodu. I got it idokkadu chaalu nen tejan pattukodaniki. Meer chaala ippudu cheppu needi naadi ee generation. Meer fast ga untaru, meer mana same generation andi. Nen entha fast ga aalochistanante naaku anni itla zoom ani jet adu ko problem telusu kadandi. మన ఇద్దరికి అదే ప్రాబ్లం. అది ప్రాబ్లం, ఏదైనా జరుగుతుందంటే అది ముందే తెలిసిపోతూ ఉంటుంది. అది చాలా పెద్ద ప్రాబ్లం. కరోనా ఒక్కటే తెలియలేదు. తెలియలేదు మనకి. ఓకే, సో ఇట్ హ్యాపెన్ జస్ట్ లైక్ ఇన్ 3-4 డేస్. దట్స్ ఆల్ ఐ గాట్. వేర్ యు ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ దిస్ మూవీ? నో, నెవర్. ఐ ఫోర్స్ ఏ ఉందంటే తేజా తో సినిమా అంతర్ ఫోర్స్ చేయాల చెప్పు. ఐ న్యూ ది స్టోరీ. ఐ న్యూ ది స్టోరీ. ఐ న్యూ ది స్టోరీ. ఆ యా. I think I'm doing it. Yeah. So, Malayalam to Telugu kada idi. So, deeniki Telugu nativity ki emaina marpulu cherpulu chesara? Chesarandi. Ante ekku undadanna. Ante Malayalam lo koncham ekku narration untundi. ఒక్కొక్క సీన్ని ఎక్కువ సేపు చెప్పడం ఉంటుంది, ఈచ్ షాట్ని ఎక్కువ సేపు చూపించడం ఉంటుంది. లాంగర్ షార్ట్స్ ఉంటాయి కదా, మనకు అలా కాకుండా కొంచెం క్రిస్ప్గా చెప్పడం జరిగింది. రన్ టైం కూడా మనది ఎగ్జాక్ట్గా 2 hours వస్తుంది, ఇంక్లూడింగ్ టైటిల్స్ అంతా కలుపుకుని 2 hours వస్తుంది. అక్కడ ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంటుంది, మనం ట్రిమ్ చేసుకుని అలా చేయడం జరిగింది. ఓకే, మనకి క్రిస్పీగా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టాలి కదా, సో అది అదంతా చేయడం జరిగింది. ఓకే, సో ప్రియా జనరలీ మీరు అన్నారు ఈ మూవీకి 3 డేస్లోనే డిసిషన్ తీసుకున్నారని, లేకపోతే అమ్మా నాన్న అందరూ డిస్కస్ చేస్తారా? డెఫినెట్లీ ఐ బికాజ్ all sorts of all different generations of people I have in my family. Your grandparents, mom, dad, me, brother. Ante story sitting evaraina director cheppalante villandarki cheppala? I will sit and discuss with my parents and my brother for you sure. You cheppestaru kada. మా ఇంట్లో ఏంటంటే డిస్కషన్ జరుగుద్దండి, కానీ వాళ్ళిద్దరు నా గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఏం చెప్పడండి, అంతేగాని స్టోరీ డిస్కషన్ జరగదు. వాళ్ళకంతా ఓపెనింగ్ తో తెలియటమే. పేపర్లో ఏదైనా పడితే ఓహో ఇలా చేస్తున్నాడు అంతే. అలా చేయొచ్చు కదా చక్కగా. అది కొంచెం టైం పడుతుందండి, మనం అంటే వెటరన్స్ కదా మన ఇద్దరం. ఓకే, వెటరన్స్. యా, నువ్వు నా జనరేషన్ వచ్చేసా. బెటర్ నీకు. అది బెటర్ యాక్చువల్లీ. యా, మేబీ హి హస్ అ బెటర్ జడ్జ్మెంట్, బట్ ఐ స్టిల్ నీడ్ ఒపీనియన్స్ ఫ్రమ్ పీపుల్. ఐ నో, కరెక్ట్. హి హస్ డన్ సిన్స్ చైల్డ్. హి ఇస్ టెల్లింగ్ దట్ హి ఇస్ అ సీనియర్ యాక్టర్. ఐ నో, సీ, హి ఇస్ సీనియర్ దెన్ మీ. ఓకే, ఏంటి నేను డన్ సమ్ 50 మూవీస్. హి ఇస్ అ సీనియర్ యాక్టర్. ఏ ఇయర్ లో వచ్చావు చెప్పు ఇండస్ట్రీకి? 97. ఐ వాస్ నాట్ ఇన్ టు జస్ట్ 1 ఇయర్ ముందు వచ్చారు కదా. I was not even born. Oh! Ayyo, ante probably nu vachera appudiki neeku 2 years ha? 2 and a half, 3 years ante. Nen kuda ante, I was just 3 years ankunta. Okay. I was 3 and a half. What did you say? We have 3 and a half years of age. No. He said that only.
ఆల్మోస్ట్ ఇస్ అట్ దట్ ఓన్లీ టు ది ఇండస్ట్రీ దట్స్ ఆల్ షీ ఇస్ ఆస్కింగ్ సో నౌ టెల్ మీ మీరు ఇట్లా అందరూ వింటారు కదా అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా దెన్ హౌ డు యు డిసైడ్ టు డు అ మూవీ డెఫినెట్లీ అందుకే ఎక్కువ సినిమాలు చేయదండి in the period of 3 years I've done very less movies and now we know why Priya Warrior does less movies very less movies because yes. I don't get all of them to agree to the same script mm-hmm. yeah because my brother likes different kinds of movies my parents like different kinds of movies but again in the end if I find something that is catchy I do it okay so you are the final decision final maker. Decision is mine yeah So you are first and final decision maker. ఈ మధ్య కాలమే నేర్చుకుంటున్నా నేను కూడా కొంచెం నేర్చుకున్నానండి మనకి నచ్చిన సినిమాలు చేయకూడదు జనాలు చూద్దాం అనుకున్న సినిమాలు చేయాలని కూడా నేర్చుకున్నా ఇది గుడ్ థాట్ ప్రాసెస్ యా నేను కూడా అంతే మనకి నచ్చిన కాన్సెప్ట్లు కాదు జనాలు ఏ కాన్సెప్ట్లకు టీఆర్పీ ఇస్తారో అదే మనం చేయాలి అప్పుడు లైఫ్ సెటిల్ అయిపోయింది హ్యాపీగా ఉంది మీరు డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు ఉన్నా సరే మీ మూవీ మీద మీకు ఉండే కాన్ఫిడెన్స్ తో డెఫినెట్లీ జనాలు చూస్తారు ఆఫ్ కోర్స్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ కమింగ్ టు థియేటర్స్ they will definitely watch సూపర్ మార్కెట్ లకు అందరూ వెళ్తున్నారు కదండి రెస్టారెంట్స్ కి అందరూ వెళ్తున్నారు వర్క్ కి అందరూ వెళ్తున్నారు మా ఫాదర్ ప్రాక్టికల్ గా ఒక 3000 మంది మధ్యలో వర్క్ చేస్తుంటారు ఎవ్రీడే ఓకే సో అందరూ వెళ్తున్నారు మీరు కొన్ని వందల మంది మధ్యలో వర్క్ చేస్తుంటారు ఎవ్రీడే సో ఐ థింక్ నాకు టు బి ఆనెస్ట్ జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఇవాళ్ళ వరకు నాకు రాలేదండి నేను 2 సినిమాలు షూటింగ్లు కంప్లీట్ చేశాను ఈ కంప్లీట్ చేశా సో కీపింగ్ దట్ అసైడ్ ఆన్ ఎ పాజిటివ్ నోట్ దాన్ని బట్టి మనకు అర్థమైందంటే మనం పాజిటివ్ పీపుల్ మనం అంతా పాజిటివ్ పీపుల్ అంతా వెళ్ళి ఇష్క్ నోటల్ లవ్ స్టోరీ పాజిటివ్ గా చూసి పాజిటివ్ రివ్యూ ఇస్తే వాళ్ళకి పాజిటివ్ రాదు అని అర్థం చేసుకోవాలి కరెక్ట్ సరే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ ఫోన్ ఊరినే తీసారు కదా అందులో ఏం లేదు కదా లేదు ఉంది నిజంగానే సరే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మన దగ్గర బజర్స్ లాంటివి ఏం లేవు కాబట్టి బికాస్ వీఆర్ నాట్ టెక్నికలీ సౌండ్ ఎవరైతే దీని క్వశ్చన్ కి వేరే వాళ్ళు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారో యూ షుడ్ డూ అ సౌండ్ లైక్ ఎనీథింగ్ అట్లా ఏమైనా చేయొచ్చు సౌండ్ అంటే పక్క వాళ్ళు ఆన్సర్ చెప్పాలి సో ఇఫ్ యూ డోంట్ డూ ద ఈయూ సౌండ్ ఫాస్ట్ దెన్ ఇఫ్ ద అదర్ పర్సన్ డస్ దెన్ యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఓకే రెడీ యూ అండర్స్టుడ్ నో ఇట్స్ వైస్ వర్సా ఇఫ్ సంబడి మేక్స్ ఈయూ సౌండ్ ద అదర్ పర్సన్ హస్ టు ఆన్సర్ రెడీ ఎవరికి తెలియనటువంటి ఒక విషయం మీ గురించి మీరు చెప్పాలనుకుంటున్నది ప్రియా చెప్పండి ఓ గాడ్ షుడ్ ఐ టెల్ అబౌట్ హిమ్ నో అబౌట్ యు అబౌట్ యు సంథింగ్ విచ్ నోబడీ నోస్ నౌ వి నో ప్రియా సింగ్స్ దెన్ ఐ విల్ టెల్ యు వాట్ వి నో దట్ యు యాక్ట్ వి నో దట్ యు కెన్ కన్ను కొట్టుఫై నైస్లీ దెన్ వి నో దట్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్ అండ్ వి నో దట్ యు కెన్ బేర్ విత్ తేజ వెరీ ఇంపార్టెంట్ యా నౌ టెల్ మీ సంథింగ్ దట్ వి డోంట్ నో 10 9 8 my blood group is O negative abba what a thought Andhukar is never getting positive what a thought her blood group itself is O negative adi what will happen negative Rare negative negative oh kada I'm mad at that okay leave it next question ready ga undandi mee buzzers tho something that you hate that everyone loves make a sound no at least he'll tell you ఏంటో సౌండ్ అలా కాదు అనుదీపించండి పర్లే దట్స్ ఓకే అందరికీ ఇష్టం కానీ నీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అందరికీ ఇష్టం అంటే మాక్సిమం అందరికి ఇష్టం కానీ నీకు ఇష్టం లేదు ఐ థింక్ ఐ నో ది ఆన్సర్ టు దిస్ ఏంటది ఇట్ డజంట్ లైక్ స్లో రొమాంటిక్ సాంగ్స్ ఆ కరెక్ట్ అండి ఆ అందరికి కనెక్ట్ అయ్యేది ఏంటంటే రెగ్యులర్ గా చిన్న మెలడీ రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి చూడండి అబ్బాయి వెనకాల అమ్మాయి నడుస్తూ ఇష్క్లో మేము చేసాం చూడండి అలాంటివి నాకు కొంచెం ఆ కన్వెన్షనల్ గా బాగా రెగ్యులర్ గా అనిపిస్తాయి అన్నమాట ఓకే సో యు గెట్ ఇన్ టు తేజాస్ కార్ యు విల్ హియర్ బూమ్ బదులు బూమ్ బదులు అన్న ఆర్ ఇన్ జాంబీ రెడీ వి సా నో హిస్ వాకింగ్ హిస్ ప్లేయింగ్ ద గేమ్ దేర్ సంథింగ్ హ్యాపెనింగ్ సంథింగ్ హ్యాపెనింగ్ అలా ఏదో ఒకటి అన్కన్వెన్షనల్ గా ఉండాలనేది నాకు ఇష్టం బట్ రెగ్యులర్ స్టైల్ సెటప్ ఇష్టం లేదు అది అందరికీ ఇష్టం కాబట్టి yes సో వి వోంట్ బి ఎక్స్పెక్టింగ్ అ సాంగ్ లైక్ ఉప్పెనలో ఇందాక చెప్పాను కదండి నేను జనాలకు నచ్చింది చేయాలి మనకి నచ్చింది కాదని కాదు అని ఓకే రెడీ విత్ యువర్ బజర్స్ యువర్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు జస్ట్ చెప్పండి రీప్లే ఓకే ఇట్ వాస్ ప్రియా నో వి బోత్ డిడ్ ఇట్ టుగెదర్ యు షుడ్ సే యా దట్స్ వాట్ యు సెడ్ యు సో హి షుడ్ సే ద ఆన్సర్ సీ వాట్ నేను చెప్పాలా ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు నీకు చెప్పు నువ్వు సినిమాలోకి రాకముందు
అంటే నీ రెండున్నర ఏళ్ల కన్నా ముందు నువ్వు పట్టలో ఉన్నప్పుడు సోనాలి బింద్రే గారేమో. ఓ అన్కన్వెన్షనల్ ఆన్సర్. యా ఎనీవే బికాజ్ యూ ఆల్సో షీ ఆల్సో ప్రెస్ ద బజర్ ప్లీజ్ టెల్ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ మస్ట్ బి షారుక్ ఖాన్. So someday you are looking forward to act beside him. Yeah. Fingers crossed. He should have. తొందరగా అవ్వాలి లేకపోతే తర్వాత కూతురుగానో మనవరాలుగానో చేయాల్సి వస్తుంది. ఇది వేస్తారా? పర్లేదు బాలీవుడ్ మనం రీచ్ అవుతాం క్లారిటీ. ఏమో ఎవడికి తెలుసు. ఓకే రెడీ. రీసెంట్గా చెప్పిన అబద్ధం ఏవు చెప్పు 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 చెప్పు. నిన్న ఒక ఇంటర్వ్యూ చేసా చాలానే చెప్పాను దాంట్లో అబద్ధాలు. అంటే ఈ రోజు ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు చెప్పిన చాలు ఇదే నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం చాలు అర్థమైంది. మనిషి అనేవాడు ప్రతి మూడో దానికి ఒక అబద్ధం చెప్తూనే ఉంటాడు. నిజంగా చెప్పలా. సరేలే నమ్ముతున్నాను నేను ఇది అబద్ధం అని. ఓకే త్రీ థింగ్స్ దట్ యు మస్ట్ డూ ఎవ్రీడే. తేజాను మర్చిపోయావు చెప్పాలని మర్చిపోయావు చెప్పు. రోజు ఖచ్చితంగా నువ్వు చేసి తీరాల్సిందే ఇవి మూడు. కాఫీ, సినిమాలు. ఓ ఎవ్రీడే ఒక సినిమా చూస్తావా? 100%. ఓకే ఒకటి కాదు రెండు మూడు కూడా చూస్తాను. ఈ ప్రమోషన్స్ అన్ని అవుతుంటే నీకు బిజీగా ఉంటే ఎలా? నిన్న రాత్రి 12:31 వరకు సినిమా చూసి పడుకున్నా. దట్స్ యువర్ రిలాక్సేషన్ అన్నమాట. ఓకే నెక్స్ట్. తర్వాత ఐ నో దిస్ ఫోన్ ఫోన్ మాట్లాడటం. వాట్ డు యు నో? ఫోన్లో చెప్. ఫోన్ ఫోన్ మాట్లాడటం. ఎవరితో? అందరితో. రామ రామ అందరితో. అందరితో. ఓకే రియల్ లైఫ్ లో ఇష్క్? అది కాదు అది కాదు. చాలా సీరియస్ గా ఫోన్ లో ఎక్కువ మాట్లాడతా. అంటే మాట్లాడుతూనే ఉంటావా బాగా? షార్ట్ గ్యాప్స్ లో కూడా మాట్లాడుతూ ఉంటాడా? ఆల్వేస్ ఇన్ బిట్వీన్ షార్ట్స్ ఆల్సో హీ విల్ డు దట్. దెన్ అగైన్ యు విల్ కమ్ టు ది క్యారెక్టర్. అలాగేం లేదండి. నో నో నో. సో వాట్ వి డు ఇస్ వి విల్ గో ఫర్ హిస్ క్లోజ్ షార్ట్ ఫస్ట్. ఓకే అండ్ ఐ విల్ గివ్ ఆల్ మై ఎమోషన్స్ అండ్ ఆల్ దట్ అండ్ వెన్ ది కమ్ టు మై క్లోజ్ షార్ట్ సర్ విల్ బి సిట్టింగ్ ఆన్ ఫోన్. నా సజెషన్ లో ఉంటది కెమెరా. నేను ఫోన్ చేసి మేకింగ్ ఫేసెస్ హీ విల్ మేక్ మీ లాఫ్ అండ్ ఆల్ దట్. దట్స్ వాట్ హి డస్. And at that time, you must be actually giving some emotion. That is my close shot. I know. Actually, I'll give my full when he's doing close. Yeah. After that, he'll make me laugh for serious scenes. Just imagine that ippudu aa scene jarugutondi. Meer car lo unnaru meer iddaru. And Teja adigadu oka muddu istava anedi tana close up lo jarigipoyindi. Ippudu mee close lo meer chudali. And Teja nu phone lo unnavu chustu undu. Meer ivvandi reaction. This is what he'll do. Actually, this is what he'll do. Very tough, huh? Very tough. He'll just be like... And you have to do all. Enti? Chilla 48 lala atirugale. No matram ila 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 unto. Ardhamayindi, kashtalu ento. Anyway, ee question ki probably buzzer meer nokkadam marchipoyar kabatti. What are your most three important things that you have to do? Meer enti? In a day. In a day. Sleeping. For sure. Adi night, day lo. Day also sleeping only. Adi. Whenever you get time, you sleep. Whenever I get break, I'll sleep. అంటే మీకు ఎవరైనా చెప్పారా బాగా పడుకుంటే గ్లామర్ ఎన్హాన్స్ అవుతుందని? కానీ మెమరీ బాగుంది? నో 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 నాట్ ఎట్ ఆల్. నో చిన్నప్పటి నుంచి ఆల్వేస్ బీన్ లైక్ దిస్. ఇఫ్ ఐ గెట్ ఎ బ్రేక్ ఐల్ స్లీప్. దాన్ని లేజీ అంటారు మీకు అర్థం కాదా? When I'm shooting, I don't sleep. When I get a break, I sleep. When I am shooting, I don't see phone also. I don't. I put my phone aside. Dedication. He gets calls every 2 frustration. Minutes. Frustration. Frustration. Correct ga chepparu. Every 2 minutes. Every 2 minutes meeku evaru chestunnaru Teja? Adagandi adi kuda cheppoddu. Some work call only, but again. Ta work undi Teja niku asalu. నాకన్నా ఎక్కువ చేస్తున్నావు తెలుసా? మోస్ట్లీ ఏం జరుగుతుంటుంది తెలుసా అండి, ఇప్పుడు కార్లో షూటింగ్ చేస్తున్నాం అనుకోండి, నేను ఫోన్ మాట్లాడుతున్నా అనుకుంటారు కదా, కార్ వెనకాల కార్లో నుంచి శామ్ కెనడ్ గారు చేస్తారు, ఫేవర్లో ఉండమని చెప్పు, రైట్కి తిరగమని చెప్పు. ఇది తెలియదు మరి, నేను చెప్పు ఏం చేయాలి చెప్పండి. రిలేటెడ్గా ఫోన్లో ఉంటుంది, వెనకాల కార్లో చేస్తుంటారు, షూటింగ్ ఇన్నింటి వరకే ఉంది తేజ, ఇవాళ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఇస్తుంటారు, వాళ్ళకి తెలియదు కదా ఆ ప్రెషర్స్. అంత బిజీగా ఉంటూ ఆయన టెక్స్ట్ చేస్తారు, కార్లో పెడతారు కదా, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చెప్తుంటారు. దిస్ ఇస్ ఎ లై, వి హావ్ ఎ వాకీ ఫర్ దట్. దిస్ ఇస్ ఎ లై, వి హావ్ ఎ వాకీ ఫర్ సచ్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఇస్ నాట్ ట్రూ. అర్థమైంది, చెప్తుంటారండి బాగా కవరింగ్ ఇస్తామని. అర్థమైంది, తనకు వినిపించకూడదని నాకు చెప్తుంటారు కదా. ఇప్పుడు బయట నుంచి వచ్చిన హీరోయిన్ తను ప్రెషర్ పెట్టకూడదు, నాకేం చెప్తారు తేజ మనకి 9 వరకే పర్మిషన్ ఉంది, ఎలాగైనా రెండు సీన్లు కంప్లీట్ చేయాలి. అప్పుడు నువ్వు వాటిని అన్నిటినీ మీద రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక రెస్పాన్సిబుల్ హీరోగా నువ్వు. ఆఫ్ కోర్స్. సారీ తేజ, నువ్వు చెప్పిందంతా అబద్ధం, కానీ ఇది ముందర క్వశ్చన్ కి చెప్పుండాల్సింది. ఓకే, ఈ క్వశ్చన్ కి ఎందుకు ఈ ఆన్సర్ చెప్పు. నెక్స్ట్ వన్,
కోపం వస్తే ఏ పదం వాడతారు? వాట్ డు యు యూస్ వెన్ యు ఆర్ యాంగ్రీ? మలయాళం ఇస్ ఓకే. മലയാളത്തിലൊന്നും പറയാറില്ല. പൊട പട്ടി ഇല്ല, ഒരിക്കലും പറയാറില്ല. അത് കുക്ക അട്ലാ ജോജി അയ്യപ്പൻ കോശം. He knows a couple of Malayala movies, that's all he keeps saying. What do you do then when you're angry? Yen chestaru? It's very difficult for me to get angry actually. I'm very very patient person. Yeah, way. Because she'll go and sleep off. Patient person patient lo untundi paapam. Yeah, these people tried even pranking me yesterday. Huh. They were like expecting me to react to burst, but navutandi. Don't. I'm just ఒక ప్రాంక్ లో కతను లేసి నాకు కిస్ ఇస్తావా అని వెళ్తుంటే నవ్వుతాను. దట్ ఇస్ మై రియాక్షన్. ఇంకానేం. ఓకే, సో యు జనరల్లీ వెన్ ఐ హావ్ టు రియాక్ట్ ఐ విల్, బట్ అదర్వైస్ ఐ యామ్ వెరీ పేషెంట్ దట్ వే. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాట్ మేక్స్ యు యాంగ్రీ ఇస్ బెటర్ క్వశ్చన్. వాట్ మేక్స్ మీ యాంగ్రీ? యాంకర్ కీపింగ్ ఆన్ ఆస్కింగ్ అబౌట్ యాంగర్ ఈవెన్ దో ఐ యామ్ సేయింగ్ దట్ ఐ యామ్ నాట్ యాంగ్రీ. ఐ యామ్ యాంగ్రీ. ఐ యామ్ యాంగ్రీ. Why is she not angry? No, when somebody lies to me, it makes me very angry. Then you should be angry with him all the time. But you are not. That shows that you are pavam. Yeah, I am pavam. Little pavam I am. Sare Teja, nee kendu kop mastudi vaste e padam vadtav? Adentandi tandi kada dialogue. I mean answer. Actually indaka nu unnecessary ga abaddal gurinchi cheppav kabatti deenni memo breach of contract ga teesukuntunnam. It's I think it's very time common. Ki jaragakapothe shooting anukunna time ki plan chesin time ki jaragakapothe kopam vastundi. So time sense avathala vallaku lekapothe ni kopam vastundi. Kopam vastundi nu em antavu? Baaga kopam vastundi adi manushini battandi avathala vallu anagaligithe antam. The term that we all use when we are angry is very common. What? Oh, you shouldn't tell that. Okay, this is a satellite. Oh. Okay. It is that beautiful definitely. Four letter word. Definitely. Yeah, I got it. It's that I D I O T. Oh, it is 5. S T U P I D. It is 6. Maya. Sarvinda. Adi na note nunchi vinadam okate migilindi meeku nenu cheppatledu. Okay na. Next enti? Who idi individual questions. Okay. Who is your favorite co-star? చా 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 పక్కనే ప్రియా అని పెట్టుకొని కూడా నువ్వు ఇంత ఆలోచించావంటే అంటే అలా చెప్పేయాలా? అలా అయితే ప్రియా వారి వద్దు, ఇప్పుడు నిజం చెప్పే. అంటే అందరు యాక్టర్స్ అందరూ మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా. యా, హూ హస్ బీన్ యువర్ మోస్ట్ వావ్? సమంతా. చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఐ థాట్ యువర్ ఫేవరెట్ యాక్టర్స్ ఇస్ సమంతా. నో, నాట్ యాక్ట్రెసెస్ బట్ చిరంజీవి గారు. జనరల్ యాక్టర్ ఫర్ యు ప్రియా ఇన్ ద రీసెంట్ టైమ్స్ దట్ యు హావ్ డన్? చెప్పు నిట్టనన్నా నీకేముంది? తెలుగు ఛానల్ కదా, తెలుగు వాళ్ళు చెప్పాలి. నువ్వు ఓన్లీ 10 seconds ఆలోచించావు. ఈ అమ్మాయి 50 seconds ఆలోచించిన నీ పేరు చెప్పట్లేదు. బికాజ్ హీ ఈస్ యాక్టెడ్ విత్ అ లాట్ ఆఫ్ సీనియర్ పీపుల్. ఐ యామ్ ఓన్లీ స్టార్టింగ్. నో, యా, వాలిడ్ పాయింట్ కదా. యా, మరి చెప్పండి ఒక పేరు. తేజ. అది నిజంగా? ఇది కట్ చేయి, ఈ బిట్ కట్ చేసిస్తే నేను నితిన్ గారి ఫార్వర్డ్ చేసుకుంటా. నో ప్రాబ్లం. ఎలా చెప్పినట్టుంది కదా, సింపతితో చెప్పినట్టు కానీ అన్నట్టుంది. సర్లేదు, అది తీసుకోండి అన్నట్టు. తీసుకోండి అన్నట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, వాట్ ఇస్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ దట్ యు హావ్ డన్ ఇన్ రీసెంట్ పాస్ట్? మోస్ట్ ఏదైనా బాగా. ఇక సౌండ్ ఎందుకు లేండి, అలాగే ఇద్దరిని చెప్పమంటున్నారు ఆన్సర్. అదే, అందుకే సౌండ్ లేదు. స్టూపిడ్ చాలా తక్కువ చేస్తానండి నేను. దట్స్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ దట్ యు థింక్ that you have done in the past. Okay, ninna okalku oka interview ivatam jarigindandi, adi one of the most stupid thing. Avuna ippudu interview tarvata na gurinchi ela cheppava? Chichi chichi vale avare akka urne anna nee chichi chichi lo chaala ardhalu unnai naaku. Ledhu ledhu Priya, you tell. Have you done something like you felt are I shouldn't have done this, endu chesanu nenu ilaaga? Some movie or some scene some song? No, nothing. Not problem. Nenu ante no regrets. జరిగిందని మీద ఎంత బెస్ట్ వర్క్ చేయాలని చేసేస్తే అయిపోతుంది. యూ ఆర్ వెరీ పాజిటివ్ పీపుల్ ఈవెన్ దో యువర్ బ్లడ్ టెస్ట్ డజంట్ షో పాజిటివ్. అది యా, ఐ నో, బ్లడ్ టెస్ట్ డజంట్ షో పాజిటివ్. రైట్, వెరీ నైస్. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ థాంక్యూ సో మచ్. వెళ్ళే ముందు శ్రీరామనవమి కాబట్టి మీరు కూడా ఊర్లో పూజ చేసుకుంటారు కదా కేరళతిలే? అత్రేం పూజ అదే మనసులయ్యా, ఎంత పరంగా
మాకు కేరళలో ఓణం విషు తప్ప ఎక్కువ సెలబ్రేషన్ పండుగలు ఏమి ఉండవు అనమాట. మిగిలినవన్నీ ఎవరి ఇంట్లో వాళ్ళ రాముడికి పూజ చేసుకుని సైలెంట్గా ఉంటాము. సో ఇక్కడ మాత్రం మీకు వడపప్పు పానకం రెడీ చేసి పెట్టాము. అనుకుంటుంది వడ కాదు పప్పులు. అండ్ పానకం ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ జాగిరి, పెప్పర్, వాటర్ అండ్ ఇలైచి. సో ఆల్ దీస్ ఆర్ వెరీ మెడిసినల్ కాంబినేషన్ ఫ్రమ్ సుమ గారు. Yes. అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యాల్. యాల్ హావ్ బీన్ సో లవ్లీ అండ్ లైవ్లీ అండ్ వెరీ ఓపెన్. జస్ట్ మీ లాగే. జస్ట్ నా లాగే. వెరీ ఓపెన్ నాకు. చాలు. అలా కరెక్ట్. నీకే వెరీ ఓపెన్ అంట. నీకు ఒకటే క్వశ్చన్ ఇందులో మొత్తం వాలిడ్. మీరు రీసెంట్ అబద్ధం చెప్పింది. దానికి అన్ని అన్ని. ఓకే తేజ, సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టు ది ఆడియన్స్ హూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ? యా, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చే సినిమా ఇది. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి పాయింట్తో రాలేదు సినిమాలు. సో చాలా నెక్స్ట్ ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది మీకు తెలియదు. లాస్ట్లో ట్విస్ట్కి కూడా మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని స్టైల్లో ఉంటుంది సినిమా. యా, సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. తేజ, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే లాస్ట్ March 22nd నుంచి అందరు లైఫ్ ఇంచుమించుగా అలాగే ఉంది. నెక్స్ట్ తెలియదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మన లైఫ్ సినిమా. సో మీ మూవీలో కూడా అదే ఉంటుంది. అండ్ ప్రియా, వాట్ అబౌట్ యూ? డెఫినెట్లీ ఐ థింక్ ఎవ్రీబడి అవుట్ దేర్ విల్ రిలేట్ టు ద మూవీ. ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ దిస్ మస్ట్ హావ్ హ్యాపెన్ టు యునో ఎట్లీస్ట్ అ కపుల్ ఆఫ్ పీపుల్. And it's going to be very interesting, and I'm sure it's going to keep you at the edge of your seat. So all the best to both of you all and your whole team, Rajgaru, your music director, andarki.